రాసుకొచ్చారు కదా కానీ నాలుగేళ్ల నుంచి నడుస్తానే ఉన్నాయి ప్రతి పథకం ఏది ఆపేయలేదు రద్దు చేయలేదు కదా కాబట్టి జగన్ చెప్తే చేస్తాడలేనో ఫీలింగ్ దాన్నే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాం మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ తో ఇంటికి వెళ్తున్నారు నిన్న దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడిన మాట ఈనాడు లేదు మీ జగనన్నకు తోడుగా ఆంధ్రజ్యోతి లేదు మీ జగనన్నకు తోడుగా టీవీ5 లేదు మీ జగనన్నకు తోడుగా దత్తపుత్రుడు లేడు మీ జగనన్న వీళ్ళని ఎవ్వర్ని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునిందల్లా దేవుడి దయను మిమ్మల్ని మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు నా ధైర్యం మీరే నా ఆత్మవిశ్వాసం మీరే నా నమ్మకం మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏం సార్ దీని అర్థం నా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ఇప్పుడు ఈయన నా నమ్మకం మీరే ప్రజలకి చెప్పడం నా వెనక వీళ్ళు ఎవరూ లేరు అని చెప్పడం అంటే అది రోజు మాట్లాడుతుంది కొత్తదేం కాదు వాళ్ళనే నమ్ముతున్నాను అనేటువంటిది ఈయనకి ఈనాడు లేదు జ్యోతి లేదు సెంటిమెంట్ ఏం లేదు రోజు చెప్పేది అది నా వెనకాల ఎవరు లేడు నా వెనకాల ఆస్తులు లేవు నా వెనకాల మీడియా లేదు ఈయనకి సొంత మీడియా ఉంటది ఈయనకి సొంత డబ్బులు ఏం తక్కువేం లేవు కాకపోతే నాకు వాళ్ళందరికీ ఉన్నట్టు లేదు మీరే 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 అనే చెప్తుంటాడు ఆయన అది ఎప్పుడు చెప్పే మాట కొత్తదేం కాదు అందులో సింపతి గేమ్ స్టార్ట్ చేయట్లేదు కొత్తదేం కాదు సింపతి గేమే పాతదే రెగ్యులర్ గా అది గుర్తు చేస్తూ ఉంటాడు నేను ఎవరిని నమ్ముకోలేదు మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు నేను పెట్టుకోనని చెప్పడం పరోక్షంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ తోడు ఉంటాడు మీడియా తోడుంది నాకు లేరని ఈయన మీడియా ఈయనకుంది వాళ్ళు మీడియా బయట తెలుగుదేశం మీడియా అని చెప్పుకోకుండా ఉండే తోడు వాళ్ళకు ఉంది అంతే తేడా అంటే పొత్తుల వల్ల ఎంతో కొంత నష్టం అయితే జరుగుద్ది అనే భావన కనిపిస్తుందా పొత్తుకులు కలిస్తే 2014 అవుతుందన్న భయం ఉంది కలవకపోతే 2019 అవుతుందన్న ధైర్యం ఉంది కలవనీయకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అదే ఇది